భార్యతో శారీరక సంబంధాన్ని భర్త నిరాకరించడం అనేది ఐపీసీలోని నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ ప్రకారం క్రూరత్వం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది రెండు వేల ఇరవైలో ఓ మహిళ భర్త అత్తమావల మీద వేసిన క్రిమినల్ కేసు చెల్లదని కోర్టు స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వివాహమైన మహిళ రెండు వేల ఇరవైలో తమ పెళ్లిని రద్దు చేయాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ వరకట్న వేధింపులు హిందూ వివాహ చట్టం సెక్షన్ పన్నెండు వన్ఏ కింద కేసు పెట్టింది వారి వివాహాన్ని కోర్టు రద్దు చేసింది అయితే శృంగారం జరగలేదు కాబట్టి తన వివాహం పరిపూర్ణం కాలేదని అందుకే క్రూరత్వానికి పాల్పడినందుకు క్రిమినల్ కేసును కొనసాగిస్తానని మహిళ తెలిపింది శారీరక సంబంధాన్ని భర్త నిరాకరించేవాడని పేర్కొంది ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదని మనసుకు సంబంధించిందని చెప్పేవాడని ఆరోపించింది దీన్ని అతడు హైకోర్టులో సవాల్ చేశాడు శారీరక బంధాన్ని భర్త నిరాకరించడం హిందూ చట్టం ప్రకారం క్రూరత్వమేనని అయితే ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద అది క్రూరత్వంగా పరిగణించారు లేమని హైకోర్టు తెలిపింది అందుకే మహిళ వేసిన క్రిమినల్ కేసును కొనసాగించలేమని స్పష్టం చేసింది